हेलो गुड मॉर्निंग अंडी वेलकम टू हिस्ट्री क्लास इंदाक स्मॉल टेक्निकल इदी यूट्यूब मन की अपड़ लाइव क्लास दुम डिले कोंचुम अपड़ प्रॉब्लम अने वस्तुंटदी सो अंदर रेडी कचेरा लाइव क्लास संबंधी कोई वस्तुदी मन यूट्यूब अपड़ टेक्निकल ग्लिचेस वस्तुए दाने वाले इदी मन अराउंड 11:25 अब मैं 12 वरक चूसकंदी क्लास सो अंदर वेगा या गुड मॉर्निंग अंडी एवरी वन ऑफ यू क्लास उंदी वेंकट साई कुमार गारु क्लास लेदनि अडुगुतारु क्लास उंदी मन की चिन्ना माइनर लाइव सेशन्स यूट्यूब अने सर की कोंचेम मन की అక్కడి నుంచి టెక్నికల్ గా అక్కడి నుంచి మనకి కొంత ఇది వస్తుంటుందండి డిలే యా వచ్చేసారు కదా అందరూ ఓకే మనము హిస్టరీలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 300 AD ఆ టైం పీరియడ్ వరకు దాదాపుగా ఇప్పటివరకు కొంచెం చూసామండి మనం హిస్టరీలో భాగంగా ఏన్షియంట్ హిస్టరీలో మనము 2500 BC నుంచి స్టార్ట్ చేస్తూ వెళ్ళాము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసాము తర్వాత ఆర్యన్ సివిలైజేషన్ చూసాం వేదకాలము తర్వాత బుద్ధిజం చూసాము జైనిజం చూసాము మౌర్యన్స్ చదివాము మౌర్యన్స్ తర్వాత మనము గ్రీక్స్ ఇండో గ్రీక్స్ సాకాస్ పార్థియన్స్ కుషన్స్ వాళ్ళది చూసాము దాని తర్వాత మనము సంగం వంశము శుంగాస్ వంశము కన్వ వంశం గురించి చూసాము తర్వాత చేడి వంశం గురించి చూసాము తర్వాత సంగం పాలి తమిళనాడు ప్రాంతంలోని సంగం యుగం అనేది చూసాం వాటి గురించి సో మనము ఏన్షియంట్ హిస్టరీలో ఒక్కొక్క టాపిక్ ని డీల్ చేసుకుంటూ 2500 BC నుంచి స్టార్ట్ చేసుకుంటూ మన చరిత్ర దాదాపుగా అరౌండ్ 200-300 AD ఈ టైం పీరియడ్ వరకు ఇప్పుడైతే రీచ్ అయ్యామండి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ప్రధానమైన ఘట్టం ఏంటంటే గుప్త సామ్రాజ్యం అన్నమాట భారతదేశంలో మౌర్యుల తర్వాత అంత పెద్ద అంత గొప్ప సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మనం గుప్త సామ్రాజ్యం అని చెప్పాలి సో గుప్త సామ్రాజ్యం మరి అంత ఇంపార్టెంట్ కాబట్టి మనకు వీటికి సంబంధించి ఎవ్రీ సబ్ టాపిక్ కూడా మనం క్లియర్గా చూస్తామండి ఇందులో కళల గురించి చూస్తాం పరిపాలన సమాజము ఆర్థిక వ్యవస్థ అవన్నీ చూసుకుంటూ వెళ్తాం గుప్త ఎంపైర్ ఇంపార్టెంట్ కాబట్టి యాజ్ ఫార్ ఎస్ ఎన్షియంట్ హిస్టరీ ఇస్ కన్సర్న్ మనకి మౌర్యన్స్ గుప్తాస్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యాలు అండి అందుకని వీటిపైన మనకి క్లియర్ అవగాహన అయితే రావాలి సో ఓకే అందరూ వచ్చేస్తున్నారు కదండి మనకి అప్పుడప్పుడు యూట్యూబ్ నుంచే కొంచెం టెక్నికల్ ఇది వస్తుందండి లైవ్ పెడుతున్న లైవ్ కారణంగా నార్మల్ ఏదైతే మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో లైవ్ క్లాసెస్లో కొంచెం టెక్నికల్ గ్లిచెస్ ఏర్పడతాయి అందుకనే నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా సమ్ టెక్నికల్ ఇది ఉన్నా వితిన్ 5-10 మినిట్స్లో మ్యాక్సిమం మేము సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాం అందుకనే మన క్లాసెస్ మన ఛానల్కి వచ్చి లైవ్ అనే క్లాస్ మళ్ళీ వెంటనే వస్తుందా అనేది చూస్తుండండి సో దట్ ఎవరు మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు సో అందరూ అందరూ మనకి కొత్త అంటే మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత కొత్త క్లాస్ ఏదైతే పెడతామో వెంటనే అది ఎవరూ మిస్ అవ్వకుండా వెంటనే రావడానికి స్కోప్ ఉంటుంది సో ఎప్పుడన్నా టెక్నికల్ ఇష్యూ వస్తే మీరు వెంటనే మన ఛానల్కి వస్తుండండి రిఫ్రెష్ చేస్తుండండి పేజ్ ఎందుకంటే ఎప్పుడైతే అది క్లియర్ అయిందో వెంటనే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మళ్ళీ కొత్త వీడియో లైవ్ అన్నట్టు రిలీజ్ చేస్తుంది సో గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్ ఇప్పుడు మనం అరౌండ్ ఈరోజు ఎట్లా కొంచెం డిలే అయింది కాబట్టి 12 వరకు చూసుకుందాం ఈరోజు మనం క్లాస్ యా స్టార్ట్ చేసేద్దామండి గుప్తాస్ గురించి చూద్దాం గుప్త సామ్రాజ్యం గురించి చూద్దాం ఈ గుప్త సామ్రాజ్యం గురించి మనం మాట్లాడినప్పుడు జనరల్గా వీళ్ళ టైం పీరియడ్ ఏంటి అంటే అరౌండ్ సమ్ 250 AD to 540 AD ఈ టైం పీరియడ్ అండి అరౌండ్గా చూసుకుంటే ఈ కాలం అనమాట వీళ్ళది డేట్స్ ఏవి ఇంపార్టెంట్కి కాదు అనేది నేను మీకు చెప్తాను ఎప్పుడైనా జనరల్గా నేను అరౌండ్గా అప్రాక్సిమేట్గా ఇట్లాగా అని చెప్తుంటే జస్ట్ మీరు రిఫరెన్స్ కోసమే అనమాట మీకు ఒక అవగాహన కోసమే కానీ ఎప్పుడన్నా నేను పర్టికులర్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక డేట్ మెన్షన్ చేసి వాటిని ఇంపార్టెంట్ అంటే అవి మీరు గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే మీకు ఒక అవగాహన కలగడానికి ఓకే గుప్త సామ్రాజ్యం అనేది భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఈ ప్రాంతం ఈ టైం పీరియడ్లో విస్తరించి ఉండేది అనేది ఒక అవగాహన కోసం సో ఈ టైం పీరియడ్ అరౌండ్గా నార్త్ ఇండియాలో ఒక గొప్ప సామ్రాజ్యం అండి గుప్త సామ్రాజ్యం అయితే గుప్త సామ్రాజ్యం వాళ్ళు ఒరిజినల్గా చూసుకున్నట్లయితే మనకి కుషాన్ రాజవంశం వాళ్ళు ఉంటారు కదండి కుషాన్స్ యొక్క సామంతులుగా వీరు మొదట్లో వ్యవహరించేవారు కుషాన్స్ యొక్క ఫ్యూడేటరీస్గా అంటే సామంతులుగా వ్యవహరించారు సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు గుప్తులు
మొదట్లో ఎవరు సామంతులుగా ఉండేవారు అంటే కుషాన్ల సామంతులుగా ఉండేవారు. రెండోటి ఏంటి మనం చూడాల్సింది అంటే గుప్తులు అసలు ప్రధానంగా వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, వీరు ఏ ప్రాంతానికి నేటివ్. వీరు జనరల్గా కొంతమంది హిస్టోరియన్స్ 80% ఆఫ్ చరిత్రకారులు ఏమంటారంటే వీళ్ళు గౌడ దేశాకి నేటివ్స్ అనమాట. గౌడ దేశ అంటే ఏంటి? బెంగాల్. సో వీళ్ళు బెంగాల్ ప్రాంతానికి బెంగాల్ వాస్తవ్యులు అని కొంతమంది చెప్తారు 80% ఆఫ్ ది హిస్టోరియన్స్. అయితే 20% వాళ్ళు కొంత వేరే పాయింట్ వ్యూ పాయింట్ ఇస్తారు. వీళ్ళు ఏమంటారంటే యూపీ అంటారు. కాకపోతే మీకు రేర్ అండి, రేర్ మీకు బుక్స్లో యూపీ అని ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది మరి ఇదే ప్రస్తావిస్తారు కాబట్టి మనం జనరల్గా బుక్స్లో దే బిలాంగ్ టు, దే కమ్ ఫ్రమ్ బెంగాల్ రీజన్ అని చెప్తారు. కాబట్టి మీకు ఎగ్జామినేషన్స్లో వచ్చింది అనుకోండి గుప్తులు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే మీరు బెంగాల్ అని సేఫ్ సైడ్గా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ మూడోది మనం ఏం చూడాలి అంటే గుప్తులు ఎవరు అసలు, వీళ్ళు బ్రాహ్మణుల వైశ్యుల క్షత్రియుల శూద్రుల ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే క్షత్రియులు అయితే కాదు అనేది ఓకే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, శూద్రులు కాదు అనేది కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అయితే వీళ్ళు బ్రాహ్మణుల వైశ్యుల వచ్చేసరికి మళ్ళీ డిబేట్ ఉంటుందండి. ఎక్కువ మంది అగైన్ 75% ఆఫ్ హిస్టోరియన్స్ వీళ్ళు వైశ్యులు అని చెప్తారు, 25% ఆఫ్ హిస్టోరియన్స్ వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్తారు. సో ఎప్పుడన్నా మీకు ఏదైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, జనరల్గా మరి ఇది కాంట్రవర్సీ ఉంది కాబట్టి అడగడం, ఒకవేళ అడిగితే కనుక మీరు వైశ్యాస్ అని చెప్పడం బెటర్ అనమాట, వైశ్యాస్ అని చెప్పడం బెటర్. సో ఇది గుప్తాస్ యొక్క బ్రీఫ్ వాళ్ళ చరిత్ర, ఇంట్రొడక్షన్ లాగా. యా బుక్స్ అంటున్నారు సాయి కిరణ్ కుమార్ గారు. బుక్స్ గురించి ఆల్రెడీ మనము మీకు అడుగుతున్నారు చాలామంది, సో దానికి ఆల్రెడీ మీకు జస్ట్ ర్యాండమ్గా నేను ఒక పాయింట్ చెప్పేస్తే ఏపీ హిస్టరీ బుక్, ఇంగ్లీష్ వాళ్ళు పిఆర్ రావు బుక్ చదవండి, తెలుగు వాళ్ళు జోగినాయుడు బుక్ అట్లా చదవండి అని ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్తే జనరల్గా ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ చాలామందికి తర్వాత చూసిన వాళ్ళకి డౌట్స్గానే ఉండిపోతుంది. మీకు కూడా నేను ర్యాండమ్కి ఒక బుక్ పేరు చెప్పేస్తే అది అంత కరెక్ట్ కాదు. అందుకని నేను మేము ఏదైతే ఏ ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సిలబస్ ఉంటుంది, దానికి ఏం బుక్స్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం వారు ఏంటి, తెలుగు మీడియం వారు ఏంటి, వాళ్ళు అప్రోచ్ ఎట్లా వెళ్ళాలి, అవన్నీ ఎగ్జామ్ వైజ్ చేస్తామండి. ష్యూర్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి, ఆల్ ఎగ్జామ్స్కి సంబంధించి బీట్ ఆర్ఆర్బి బీట్ ఎస్ఎస్సి అవన్నిటికి సంబంధించి వస్తాయి. సో కైండ్లీ కొంత టైం మీరు వెయిట్ చేస్తే మీకు బుక్స్ అనేది క్లియర్ అయిపోతుందండి, బుక్స్ సిలబస్ ఎగ్జామ్స్ గురించి ఏ ఎగ్జామ్ కట్లాగా ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి గుప్తాస్కి సంబంధించి. సో ప్రధానంగా నెక్స్ట్ అడిగే పాయింట్ ఏంటి అంటే ఫౌండర్, గుప్తా ఎంపైర్ ఫౌండర్ ఎవరు, మూల పురుషుడు ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో, మూల పురుషుడు ఎవరు. ఇప్పుడు ఈ మూల పురుషుడు గురించి మనం చూడాలి. మూల పురుషుడు ఎవరండి? శ్రీ గుప్త. అతని పేరు నుంచి ఇది గుప్త సామ్రాజ్యం అని వచ్చింది, శ్రీగుప్తుడు అనమాట. శ్రీగుప్త అనే అతను గుప్త సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు. సో కొంతమంది మిస్ అయ్యారు, ఒకసారి కొంత రిపీట్ చేయండి సార్ ప్లీజ్ బ్రీఫ్గా అంటున్నారు. ఓకే, యాక్చువల్గా మన ఎందుకు డిలే అయిందంటే కొంత టెక్నికల్ గ్లిచ్ వల్ల అయిందండి. ఎప్పుడన్నా టెక్నికల్ గ్లిచ్ వల్ల కొంత డిలే అవుతున్నా, వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా, మీరు ఇమీడియట్లీ అది రిఫ్రెష్ చేస్తూ వెంటనే చూడండి. ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి ఆ టెక్నికల్ ఇది క్లియర్ అవుతుందో వెంటనే మనకి వాళ్ళు న్యూ వీడియోలాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడన్నా జనరల్గా లైవ్లో కొంచెం వస్తుంటాయి ప్రాబ్లమ్స్, ఆ లైవ్లో టెక్నికల్ గ్లిచ్ అని వస్తుంటే రిపీటెడ్గా రిఫ్రెష్ చేసి చూస్తుండండి, వెంటనే క్లియర్ అయిపోతుంది విత్ ఇన్ 5 మినిట్స్ మోస్ట్లీ. సో మనం ఈరోజు ఏం చదువుతున్నాం అంటే గుప్త ఎంపైర్ గురించి చూస్తున్నాము. ఇక్కడ బ్రీఫ్గా మనం ఇప్పటివరకు ఏన్షియంట్ హిస్టరీలో ఏం చూసామో చూసాము, అరౌండ్ ఈ టైం పీరియడ్ వరకు చూసాము. ఈ టైం పీరియడ్లో మనకి భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గుప్తులు పరిపాలించేవారు, దాన్ని గుప్త సామ్రాజ్యం అంటాము. వీళ్ళు కుషాన్ల యొక్క సామంతులుగా వ్యవహరించేవారు, వీళ్ళు బెంగాల్ దేశానికి చెందినవారు, బెంగాల్ దేశం అంటే గౌడ దేశం అంటే బెంగాల్ ప్రాంతానికి చెందినవారు, వీరు వైశ్యులు అని చెప్పి ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తారు. గుప్త సామ్రాజ్యంకి మూల పురుషుడు ఫౌండర్ ఎవరంటే శ్రీగుప్త. ఇక్కడ వరకు మనము ఈరోజు చూసామండి. ఇప్పుడు మనము ఈ శ్రీగుప్తుడు గురించి ఫ్యూ పాయింట్స్. గుప్త సామ్రాజ్యం అంటే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా వాళ్ళ క్రింద ఉండేదండి. ఈ పీక్ స్టేజ్ గుప్తాస్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం ముఖ్యంగా నార్త్ ఇండియా అంటే వీళ్ళు సామంతుల కింద ఉన్నది కూడా వీళ్ళ ప్రాంతం కింద చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం మొత్తం గుప్తుల చేతిలో ఉండేదండి పీక్ స్టేజ్లో గుప్త ఎంపైర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనము ఫస్ట్ రాజు అయినటువంటి శ్రీగుప్తుడు చూద్దామండి. ఇక్కడ మనకి శ్రీగుప్త గురించి చూద్దాం. ఫస్ట్ శ్రీగుప్త, మనకి ఇది ఆర్డర్ ఆఫ్ కింగ్స్ అండి, గుప్త ఎంపైర్ ఆర్డర్ ఆఫ్ కింగ్స్. ఇది మీకు ఎప్పుడెప్పుడు ఏ రాజు గురించి చెబుతామో మనం ఆ టైంలో వస్తాము. సో గుప్త, శ్రీగుప్త అండి ఇతని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము. లేట్ 3rd century అంటే దాదాపుగా ఇతను సమ్ 250 to 280 ఈ టైంలో పరిపాలించాడు అని అంటుంటారు, 250 to 280. అయితే శ్రీగుప్తుడు ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా గుప్త సామ్రాజ్యం అనేది సామంతులే అండి.
వీళ్ళు జస్ట్ సామంతులే అండి. అప్పటికి స్వతంత్ర రాజ్యం అనేది అయితే ఏర్పడలేదు శ్రీగుప్తుడు ఉన్న టైంకి అయితే. ఓకే కండి, శ్రీగుప్తుడు ఉన్న టైంకి స్వతంత్ర రాజ్యం ఏర్పడలేదు, వీళ్ళు జస్ట్ అప్పటికి సామంతులే అనమాట. అయితే శ్రీగుప్తుడు కొడుకు పేరు ఘటోత్కచుడు. శ్రీగుప్తుడు కొడుకు పేరు ఘటోత్కచ. ఘటోత్కచ ఇక్కడ మనకి లిస్టులో చూసుకున్నట్లయితే ఘటోత్కచ ఉంది కదండి. ఇతను అరౌండ్ 280 to 319 ఈ టైం. డేట్స్ ఇంపార్టెంట్ కాదండి, నేను చెప్తాను ఏ డేట్ ఇంపార్టెంటో, ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసమే. ఘటోత్కచుడు ఈ టైం పరిపాలించడం జరిగింది. ఘటోత్కచుడు ఉన్నప్పుడు కూడా సామంతులుగానే ఉన్నారు, స్వతంత్ర రాజ్యం అయితే ఏర్పడలేదు. ఇప్పటి నుంచి మనకి ఇంపార్టెంట్ రాజుల గురించి ప్రస్తావన మొదలవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ రాజు ఎవరు అంటే చంద్రగుప్తుడు. ఇక్కడ చూసారా చంద్రగుప్త వన్ అని ఉంది. సో చంద్రగుప్త వన్తో స్టార్ట్ అవుతున్నాడు. చంద్రగుప్త మౌర్య అక్కడ మనం మౌర్యలో చదువుతామండి, కన్ఫ్యూజ్ అవ్వదు. అతను వేరు, ఇతను వేరు, చంద్రగుప్త వన్ అనమాట. సో ఈ చంద్రగుప్త వన్ నుంచి మనం ఇంపార్టెంట్ స్టార్ట్ చేద్దాం. చంద్రగుప్త వన్, ఇప్పుడు ఈ రాజు నుంచి ఒక్కొక్క పాయింట్ చూద్దాం. గుప్తులలో మొట్టమొదటిసారిగా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజు ఎవరు అంటే చంద్రగుప్త వన్. కాబట్టి తొలి స్వతంత్ర పాలకుడు, తొలి స్వతంత్ర పాలకుడు ఎవరు అంటే చంద్రగుప్త వన్ అన్నమాట. చంద్రగుప్త వన్ కన్నా పరిపాలించిన ఇద్దరు రాజులు వాళ్ళు సామంతులుగా వ్యవహరించేవారు. అప్పటికి స్వతంత్ర రాజ్యం గుప్త ఏర్పాటు కాలేదు. చంద్రగుప్తుడు తొలి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను తొలి సార్వభౌమాధికార రాజు. తొలి సార్వభౌమాధికార రాజు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇతనికి అంత అధికారం ఉంటుంది. సామంతులుగా ఉన్నప్పుడు వీరు అన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు, కానీ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకుంటే వారు ఎటువంటి నిర్ణయాలు కావాలంటే అటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకని చెప్పి ఎగ్జామ్స్లో తొలి స్వతంత్ర రాజుకి ఇంకొకలాగా అడగచ్చు, తొలి సార్వభౌమ రాజు ఎవరు? గుప్తులలో తొలి సార్వభౌమాధికారము అధికారాలు కలిగిన రాజు ఎవరు అని కూడా అడగచ్చు ప్రశ్న మీకు. అప్పుడు మీరు చంద్రగుప్త వన్ అని పెట్టాలి. రెండు అర్థం ఒకటే, స్వతంత్ర పాలకుడు అన్న, సార్వభౌమాధికారాలు కలిగిన రాజు అన్న, ఆన్సర్ ఒకటే, చంద్రగుప్త వన్. ఇతని యొక్క బిరుదు ఇంపార్టెంట్ అండి, మహారాజాది రాజా. మహారాజాది రాజా ఈ బిరుదు ఎందుకు పెట్టుకున్నాడంటే ఇతను మహారాజాది రాజా అని, వీళ్ళు ఒకప్పుడు సామంతులుగా ఉండేవారు కానీ ఇతను స్వతంత్ర పాలకుడు అయ్యాడు కాబట్టి రాజులకే రాజు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే వీళ్ళది సార్వభౌమాధికారము కలిగిన స్వతంత్ర రాజ్యము అని తెలుపుతుంది అనమాట. ఎవరికైనా రాజుకి ఈ బిరుదు ఉందంటే మహారాజాది రాజా, దాని అర్థం ఏంటంటే ఆ రాజు పరిపాలిస్తున్న రాజ్యము స్వతంత్ర రాజ్యము, ఒకరి కింద లేదు, వారికి సార్వభౌమాధికారం ఉంది అని సూచిస్తుంది. సో ఓకే కదండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సిఈ అంటే ఏంటి అంటున్నారు జగదీష్ గారు, సిఈ అంటే కరెంట్ ఎరా అండి. సిఈ అంటే క్రిస్టియన్ ఎరా అంటారు, లేకపోతే దాన్నే కరెంట్ ఎరా అని కూడా అంటారు. అంటే మనం జనరల్గా బీసీ ఏడి ఇట్లా విడదీస్తాం కాలాన్ని, క్రీస్తు పూర్వం క్రీస్తు శకంని. ఇప్పుడు ఏడి అన్న డొమినో కన్నా జనరల్గా సిఈ అని చెప్తున్నారండి. సిఈ అంటే క్రిస్టియన్ ఎరా ఆర్ కరెంట్ ఎరా. సో క్రీసెంట్ క్రీస్తు శకంని మనం కరెంట్ ఎరా అంటామండి. ఓకే కదా సార్, ఇంగ్లీష్లో అంటున్నారు సోనీ చింతకుంట్లా. సో ఓకే, తొలి స్వతంత్ర పాలకుడు అంటే ఏం లేదండి, ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్. సార్వభౌమాధికారాలు కలిగిన రాజు అంటే కింగ్ హ్యావింగ్ సోవరిన్ పవర్స్. కింగ్ హ్యావింగ్ సోవరిన్ పవర్స్, సార్వభౌమాధికారాలు కలిగిన రాజు అంటే సోవరిన్ పవర్స్ ఉన్న రాజు. టైటిల్ మహారాజాది రాజు అండి, అంటే కింగ్ ఆఫ్ ద కింగ్స్. టైటిల్కి ఎప్పుడు ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేయొద్దండి, ఇవి జనరల్గా మనకి సంస్కృత టైటిల్స్ ఆ రకంగా ఉంటాయి. ఇది ఇంగ్లీష్ అన్న, తెలుగు అన్న, తమిళ అన్న, ఏ భాషలో ఉన్నా ఈ టైటిల్ టైటిల్ లాగే చదవాలి మనం. మీనింగ్ ఏంటంటే కింగ్ ఆఫ్ ద కింగ్స్ అనమాట. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను డేట్ చెప్తాను, ఆ డేట్ ఇంపార్టెంట్. చంద్రగుప్త వన్, చంద్రగుప్తుడు 320 AD తన తొలి స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటిస్తాడండి. 320 AD ఎస్టాబ్లిషెస్ ఇండిపెండెంట్ గుప్త ఎంపైర్. తొలి అంటే 320 AD స్వతంత్ర గుప్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. 320 AD ఏర్పాటు చేసి తను రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎస్టాబ్లిషెస్ ఇండిపెండెంట్ గుప్త ఎంపైర్. అందుకని చేత ఈ సంవత్సరంలో ఇది చేశాడు కాబట్టి చంద్రగుప్తుడు వన్, మనము ఈ 320 AD గుప్త శకము అంటాము, గుప్త ఎంపైర్ అని అంటాము. సో ఈ ఎరాస్ ఉంటాయండి, విక్రమ ఎరా, సాకా ఎరా, గుప్తా ఎరా, ఇట్లాంటివి ఇంపార్టెంట్ అనమాట.
సో 320 AD లో మనము గుప్త ఎరా అని చెప్తాం. సామంతులు అంటే ఎవరు సార్ అని అడుగుతున్నారు. సామంతులు అంటే ఫ్యూడేటరీస్ అండి. ఫ్యూడేటరీస్ అంటే ఒక పెద్ద రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యం రాజు ఉంటారు, వాళ్ళ క్రింద వీళ్ళు అంటే వీరేందంటే పరిపాలించుకుంటుంటారు వాళ్ళకి వారు, కానీ వీరి కింద ఉంటారనమాట. ఇప్పుడు బాహుబలి సినిమా మీరు చూసుకున్నట్లయితే అక్కడ రాజ్యాలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాళ్ళ రాజ్యాలన్నీ వీరి కింద ఉంటుంటారనమాట. అంటే వీళ్ళ వీళ్ళ యొక్క ఓవరాల్ సూపర్విజన్లో ఉంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటారు, కాకపోతే వాళ్ళు టోటలీ ఇండిపెండెంట్ కాదు, వీళ్ళ క్రింద వాళ్ళు పరిపాలించుకుంటున్నట్లు అనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ చంద్రగుప్త వన్ అంటున్నారు హెన్రీ గారు. సింపుల్ అండి, మనకి శ్రీగుప్త ఉన్నాడు కదండి, శ్రీగుప్త కొడుకు ఘటోత్కచుడు అనమాట. శ్రీగుప్త కొడుకు ఘటోత్కచ, ఘటోత్కచ కొడుకు చంద్రగుప్త వన్. సో చంద్రగుప్త వన్ యొక్క తండ్రి ఎవరు అంటే ఘటోత్కచుడు, ఘటోత్కచుడు తండ్రి ఎవరు అంటే శ్రీగుప్తుడు. చంద్రగుప్త వన్ అంటున్న ఎవరు కొడుకు అంటే ఘటోత్కచుడు కొడుకు. సో ఇది ఆర్డర్ అండి, శ్రీగుప్త, ఘటోత్కచ, చంద్రగుప్త వన్. సంవన్ ఆస్క్ చంద్రగుప్త వన్ ఫాదర్ ఎవరు సార్ అంటే ఘటోత్కచుడు అండి. ఈ పాయింట్ ఓకే కదండి. వీళ్ళ యొక్క రాజధాని పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసి వీరు పరిపాలించేవారు అండి. పాటలీపుత్రాన్ని వీరు రాజధానిగా క్యాపిటల్గా చేసి పరిపాలించేవారు. పాటలీపుత్రాన్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించేవారు. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ ప్రశ్న మనకి ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే, గుప్త సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు అంటే మనం శ్రీగుప్తుడు అని చెప్పాలి. స్వతంత్ర గుప్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే చంద్రగుప్త వన్ అని చెప్పాలి. రియల్ ఫౌండర్ లేకపోతే ఫౌండర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ గుప్త ఎంపైర్ ఎవరు అంటాడు. ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. జస్ట్ ఫౌండర్ అని ఇస్తే శ్రీగుప్త అనాలి. రియల్ ఫౌండర్ లేకపోతే ఫౌండర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ గుప్త ఎంపైర్ అంటే మనము చంద్రగుప్త వన్ అనేది. ప్రశ్న అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ మనం చెప్పాలి. ఫౌండర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ గుప్త ఎంపైర్ అంటే మనము చంద్రగుప్త వన్ అని చెప్పాలి. ఇతను 327లో గుప్త శకాన్ని ప్రారంభించాడు. ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఇతను నెక్స్ట్ మనము ఈ చంద్రగుప్త వన్ రాజు ఎవరైతే ఉన్నాడో ఇతను సింహాసనాన్ని ఎలా అధిగమించాడు అనేది ఒక గ్రంథం తెలుపుతుందండి. చంద్రగుప్త వన్ అనే రాజు ఈ సింహాసనాన్ని ఎలా అధిగమించాడు అంటే స్వతంత్ర రాజ్యాన్ని ఎట్లా ఏర్పాటు చేశాడు, ఏర్పాటు చేసి ఎలా సింహాసనాన్ని అధిగమించాడు అనేది ఒక గ్రంథంలో వివరించి ఉంటుంది. ఆ పాయింట్ ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చంద్రగుప్త వన్ ఎలా సింహాసనం అధిష్ఠించాడో తెలిపేది గ్రంథం ఉంటుందండి, తెలిపే గ్రంథం. ఆ గ్రంథం ఏంటి అనేది ఇంపార్టెంట్. నీతిసార ఆర్ నీతిసారం అనే గ్రంథం ఉంటుంది. రచించింది ఎవరు అంటే కామందక అని కొన్ని బుక్స్లో ఉంటుంది, కొన్ని బుక్స్లో కామందకి అని ఉంటుంది. ఏదన్నా కరెక్టేనండి, కామందక ఆర్ కామందకి అనే అతను నీతిసారం గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో చంద్రగుప్త వన్ ఎలా సింహాసనాన్ని అధిష్ఠించాడో తెలపడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నీతిసార అనే గ్రంథం ఉంది, కామందకి అనే కవి రచించాడు. ఈ గ్రంథంలో చంద్రగుప్త వన్ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడో తెలుపుతుంది. సో ఈ పాయింట్ ఓకే కదండి, నోట్ చేసుకోండి. అయితే మనకి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ సందర్భం చెప్తాను. జనరల్గా మనకి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఉంటుంది కదండి. సో ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్స్లో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని ఏ గ్రంథంతో పోలుస్తారు అంటాడు. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంకి పోల్చబడిన గ్రంథం ఏది అని అడుగుతాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎన్ ఈక్వలెంట్ టు అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ కెన్ బి కంపేర్డ్ విత్ అర్థశాస్త్ర రిటర్న్ బై కౌటిల్యుడు అంటే మనము నీతిసారం మన ఆన్సర్ చేయాలండి. నీతిసారం ఈ ప్రశ్న కూడా అడిగాడు ఒకసారి ఎగ్జామినేషన్స్లో. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంతో పోల్చబడిన గ్రంథం ఏది అంటే నీతిసార గ్రంథం. రచించింది ఎవరు? కామందకవి. ఈ గ్రంథంలో ఏమి తెలుపుతున్నారు అంటే చంద్రగుప్త వన్ ఎలా సింహాసనం అధిష్ఠించాడో తెలుపుతుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏమని ప్రశ్న అడిగాడంటే, ఇక్కడ చూడండి ప్రశ్న మన కాన్సెప్ట్లోనే, కాన్సెప్ట్ ఎంత ఉంటుందండి, వాటి నుంచే ప్రశ్నలు అటు నుంచి ఇటు నుంచి రకరకాలుగా అడుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ ఏమని అడిగాడంటే, నీతిసారం
ఏ యుగంలో రాయబడింది అని అడిగాడండి. నీతి సారం ఏ యుగంలో వ్రాయబడింది, ఏ యుగంలో వ్రాయబడింది. యుగం అంటే త్రేతాయుగం అట్లా తీసుకోకండి, ఎవరి కాలంలో రాయబడింది అని అక్కడ అర్థం అనమాట ప్రశ్నలో. నీతిసారం ఏ యుగంలో వ్రాయబడింది. ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడంటే మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో, సుంగుల కాలంలో అట్లాగే ఇచ్చాడు. సో ఇతని చంద్రగుప్త వన్ టైం పీరియడ్లో ఇది రాయడం జరిగింది కాబట్టి గుప్తుల కాలంలో అనేది ఆన్సర్ అండి. అప్పుడు ఆ జరిగిన ఎగ్జామినేషన్ అడిగిన ఈ క్వశ్చన్కి గుప్తుల కాలంలో. మనం ఇక్కడ జస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం కానీ చూసారా, అందుకనే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మనం ప్రశ్నలు ఒక చిన్న కాన్సెప్ట్ మనకు తెలిస్తే దాని నుంచి 10-15 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయించండి. అన్ని క్వశ్చన్స్ మీరు చదివినట్లే అనమాట. సో ఎగ్జామినేషన్స్లో అందుకనే మనకి మనం ఏదైతే తీరి చదువుతామో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించుకొని ఆన్సర్ చేస్తే మనకి చాలా తెలివి అనుకున్న క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. గుప్తుల కాలంలో రచించడం జరిగింది. నెక్స్ట్ చంద్రగుప్త వన్ యొక్క మ్యారేజ్ గురించి మనం చూసుకున్నట్లయితే చంద్రగుప్త వన్ ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. చంద్రగుప్త వన్ ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఇది కూడా ఎగ్జామినేషన్స్ అడుగుతున్నాడు. హూ వాజ్ ది వైఫ్ ఆఫ్ చంద్రగుప్త వన్, ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద గుప్తా డైనాసిటీ, అంటే కుమారదేవి. ఎవరండి ఈ కుమారదేవి అంటే నీతిసారం కాకతీయ డైనాసిటీలో ఉంది కదండి, అది వేరండి. కాకతీయ వంశంలో ఉన్నటువంటి నీతిసారం దట్ ఈస్ ఇది. ఓకే, నెక్స్ట్ ద ప్రిన్స్ అన్నారు శివతేజ గారు. మీరు ద ప్రిన్స్ అంటున్నారు అంటే ఈ ప్రశ్న అనుకుంటా, అర్థశాస్త్రంతో పోల్చబడిన గ్రంథం ఏది అంటే ద ప్రిన్స్ రిటన్ బై మాకియావెల్లీ అని మీరు అది అంటున్నారు అనుకుంటున్నా. వాట్ ఎవర్ యూ టోల్డ్ ఈస్ ఎగ్జాక్ట్లీ గుడ్ అండి, వెరీ గుడ్ యూ హ్యావ్ టోల్డ్, అండ్ కరెక్టే అది. అర్థశాస్త్రం రిటర్న్ బై కౌటిల్య ఇస్ కంపేర్డ్ టు ది మాకియావెల్లీ అనే కవి రచించిన ద ప్రిన్స్ అనే గ్రంథం ఈక్వల్. ఒకవేళ ఆప్షన్స్లో ద ప్రిన్స్ అని ఉంటే ద ప్రిన్స్ అని పెడతామండి, కానీ జనరల్గా ఈ పాయింట్ అతను స్ట్రెస్ చేయాలన్నప్పుడు ద ప్రిన్స్ ఇవ్వడు ఆప్షన్స్లో. సో ద ప్రిన్స్ అనే ఆప్షన్ ఈ రెండు కలిపి ఇవ్వడు, ద ప్రిన్స్ నీతిసారం ఇవ్వడు. ఒకవేళ ప్రిన్స్ ఇవ్వకుండా వేరే ఆప్షన్స్ ఇస్తే నీతిసారం పెట్టాలి, దట్స్ మై పాయింట్. సో ఆ పాయింట్ మీకు క్లియర్ కదండి. నెక్స్ట్ కుమారదేవి. ఇప్పుడు అసలు మనకి ఈ కుమారిదేవి ఎవరు అంటే వైశాలి ప్రాంతం ఉంటుంది కదండి, మనం మహాజనపదాస్లో మనము వజ్జీరాజ్యం అనేది చదివాం కదా, దాని క్యాపిటల్ వైశాలి. అయితే ఈ వైశాలిని పరిపాలిస్తున్న వాళ్ళని లిచ్చావి వంశం వాళ్ళు అంటాం, లిచ్చావి క్లాన్, లిచ్చావి వంశం వాళ్ళు. ఈ లిచ్చావి రాకుమార్తె అనమాట ఈవిడ, లిచ్చావి వంశ రాకుమారి ఈవిడ. ఎవరు? కుమారిదేవి. ఆవిడ్ని చంద్రగుప్త వన్ వివాహం చేసుకున్నాడు. వైశాలిని పాలించే లిచ్చవి వంశ రాకుమారి అయిన కుమారిదేవిని చంద్రగుప్త వన్ వివాహం చేసుకున్నాడు. ఓకే అండి పాయింట్. జనరల్గా మనకి కొన్ని నాణాలు దొరికాయండి, గుప్తుల కాలానికి చెందిన కొన్ని నాణాలు దొరికాయి. ఆ నాణాలలోని చంద్రగుప్త మరియు కుమారదేవి కలిపి ఉన్నటువంటి నాణాలు మనకి కొన్ని లభించాయి. చంద్రగుప్త మరియు కుమారదేవి కలిసి ఉన్నటువంటి నాణాలు మనకి దొరికాయి, లభించాయి. సో ఇందులో హిస్టోరియన్స్ మళ్ళీ ఇందులో కాంట్రవర్సీ ఉందండి. ఏంటి అంటే ఈ నాణాలను ఎవరు జారీ చేశారు, ఎవరు విడుదల చేశారు? కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ నాణాలను ఎస్ చంద్రగుప్త వన్నే విడుదల చేశాడు, చంద్రగుప్త వన్ తనది మరియు తన భార్యది కలిసి ఉన్న నాణాలను విడుదల చేశారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. కొంతమంది చరిత్రకారులు మాత్రం ఎవరైనా సరే తనని తన భార్యని తనంతలో తాను ఏ నాణాలను జారీ చేసుకోడు, ఈ చంద్రగుప్త వన్కు ఒక కొడుకు ఉంటాడు, అతను కొడుకు పేరు సముద్రగుప్త. ఆ సముద్రగుప్త అనే అతను వాళ్ళ తల్లిదండ్రుల నాణాలు, తల్లిదండ్రుల బొమ్మలున్న నాణాలను విడుదల చేశారు అని చెప్పి కొంతమంది వాదిస్తారు. కాబట్టి ఇది కాంట్రవర్షియల్ ఏరియా అండి. జనరల్గా బుక్స్లో ఏ బుక్స్లో ఇది కాంట్రవర్సీ గురించి చెప్పరు, ఏదో ఒకటి ఇచ్చేస్తారనమాట. కాంట్రవర్సీ అంటే మళ్ళీ స్టూడెంట్స్ ఆ బుక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని భావిస్తారని చెప్పి జనరల్గా ఏ బుక్ అన్నా ఏదో ఒక స్టాండ్ తీసేసుకొని ఇచ్చేస్తారు. ఏంటి చంద్రగుప్త వన్ తాను మరియు తన భార్య కుమారిదేవి కలిసి ఉన్న నాణాలను విడుదల చేశాడు అని చెప్పి ఇచ్చేస్తాడు అనమాట బుక్లో. లేకపోతే కొన్ని బుక్స్ ఈ పాయింట్ ఇచ్చేస్తాడు, తన తల్లిదండ్రుల బొమ్మలు కలిగిన నాణాలను సముద్రగుప్తుడు విడుదల చేశాడు అని. కానీ మనం ట్రూ స్టూడెంట్స్ ఆఫ్ హిస్టోరియన్స్ ఎప్పుడు నార్మల్గా మార్కెట్ అవైలబుల్ ఉన్న బుక్స్ కాకుండా ఆథెంటిక్ బుక్స్ ఉంటాయండి, మనకు వాటి పరంగానే వెళ్ళాలి. వాటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది కాంట్రవర్సీ. కొంతమంది చరిత్రకారులు ఇది చెప్తారు, కొంతమంది చరిత్రకారులు ఇవి చెప్తారు. సో జనరల్లీ ఎగ్జామినర్ ఈ పాయింట్లో స్ట్రెస్ చెయ్యడు. ఒకవేళ మరి ఏదైనా ఎగ్జామినర్ స్ట్రెస్ చేస్తే మాత్రం మీరు రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడండి. ఒకవేళ మరి రెండు ఆప్షన్స్ ఇస్తే జనరల్గా మీకు డెఫినెట్లీ యాడ్ మార్క్స్ అనేది అవుతుంటుంది, నో డౌట్ అబౌట్ దట్. యాడ్ మార్క్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్
నోట్ చేసుకోండి, చంద్రగుప్త యొక్క వైఫ్ గురించి. నెక్స్ట్, అయితే ఇక్కడ ఒక పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఇక్కడ చంద్రగుప్త వన్ కుమారదేవిని వివాహం చేసుకున్నాక డౌరీగా కట్నంగా పాటలిపుత్రను పొందుతాడండి, పొందిన తర్వాత దాన్ని రాజధానిగా ప్రకటిస్తాడనమాట. సో మేబీ ఎగ్జామినర్ జనరల్గా స్టూడెంట్స్ ఎక్కడైతే దేనిపైన ఫోకస్ చేయరో వాటిపైన ఫోకస్ చేస్తాడు ఎగ్జామినర్. సో మేబీ ఈ పాయింట్ పైన ఫోకస్ చేయొచ్చేమో, మేబీ వి కాంట్ నో. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటి, చంద్రగుప్త వన్ కుమారదేవిని వివాహం చేసుకున్నాక తనకి వచ్చింది, లభించింది పాటలిపుత్ర. ఆ తర్వాత ఆ పాటలిపుత్రను రాజధానిగా చేశాడు. ఎగ్జామినర్ ఎట్లా అడుగుతాడు సార్ మరి ఈ విషయం అంటే, చంద్రగుప్త వన్ లిచ్చావి రాకుమారి అయినటువంటి కుమారదేవిని వివాహం చేసుకోవడం ద్వారా ఏది పొందాడు, ఏ నగరాన్ని పొందాడు అంటాడు ఎగ్జామ్లో. పాటలీపుత్రాన్ని పొందాడు అని మనం చెప్పాలి. హీ గాట్ పాటలీపుత్ర యాజ్ ఎ గిఫ్ట్ అనమాట ఇన్ మ్యారేజ్. సో ఈ పాయింట్ ఓకే కదండి, ఇది చంద్రగుప్త వన్ గురించి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, చంద్రగుప్త వన్ కొడుకు సముద్రగుప్త అండి. మనం ఈ టేబుల్ ఎప్పటికెప్పుడు చూసుకుంటుంటాం అండి, ఏ రాజు గురించి అవుతా రోజు. ఇప్పుడు మనం ఆల్రెడీ శ్రీగుప్తుడి గురించి చూసాము, ఘటోత్కచ గురించి చూసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి చంద్రగుప్త వన్ తర్వాత కచ అనే రాజు చిన్నగా పరిపాలించాడు, పరిపాలించలేదా చరిత్రకారుల్లో కూడా ఇది జనరల్గా కాంట్రవర్సీ అనమాట. సో పెద్దగా ఇది ఇంపార్టెంట్ కాదు. ఇతన్ని మీకు ఏ చదువుతున్న హిస్టరీ బుక్లో ఇతని గురించి మెన్షన్ చేయరు ఎక్కడ. కాకపోతే ఇక్కడ నేను చూపించింది కంప్లీట్ లిస్ట్ అనమాట. సో ఇందులో ఇంక్లూడింగ్ కాంట్రవర్సీ అవన్నీ చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఉంటుంది. అయితే మనకి ఇది అంత నోట్ కానీ బుక్స్లో, కాంపిటేటివ్ బుక్స్లో ఎక్కడ ఇది మెన్షన్ చేయరు. నెక్స్ట్ వెళ్ళిపోవాల్సింది మనం సముద్రగుప్తకి వెళ్ళిపోతాం. చంద్రగుప్త వన్ అయినటువంటి కొడుకు సముద్రగుప్తుడు గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో వి రీచ్డ్ అండ్ ఫర్ సముద్రగుప్త, సముద్రగుప్తుడికి ఇప్పుడు మనం రీచ్ అయ్యాం. సముద్రగుప్త గురించి మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. గుప్త సామ్రాజ్యంలో మొట్టమొదటి గొప్ప రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు, ఫస్ట్ గ్రేట్ కింగ్ అనమాట ఇతను, ఆఫ్ గుప్త ఎంపైర్ మొదటి గొప్ప రాజు, ఫస్ట్ గ్రేట్ కింగ్ ఎవరు అంటే సముద్రగుప్తుడు. రాజ్యాన్ని దండయాత్రల ద్వారా ఐక్యత చేసిన ఘనత సముద్రగుప్తుడికే దక్కుతుంది. అంటే ఇప్పుడు గుప్త సామ్రాజ్యం ఉన్నప్పుడు చిన్న 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 రాజ్యాలు చుట్టూ ఉంటే వాటిపైన దండయాత్రలు చేసి వాటిపైన విజయం సాధించి అవి గుప్త సామ్రాజ్యంలో కలుపుకుంటూ రాజ్యాన్ని విస్తరించి చేశాడనమాట. గుప్త సామ్రాజ్యాన్ని విపరీతమైన విస్తరణ చేసింది ఎవరు అంటే సముద్రగుప్తుడు. కాబట్టి రాజ్యాన్ని దండయాత్రల ద్వారా ఐక్యత చేసిన ఘనత సముద్రగుప్తునికే లభిస్తుంది. అందుకని చేత అంటే ఇట్లా దండయాత్రలు చేసి వాళ్ళపైన విజయం సాధించి గుప్త సామ్రాజ్యాన్ని బాగా వ్యాప్తి చేశాడు కాబట్టి ఇతనిని మనము నెపోలియన్తో పోలుస్తాము. ఫ్రెంచ్లో నెపోలియన్ బొనపార్ట్ అనే ఒక రాజు ఉంటాడు, ఆ నెపోలియన్ బొనపార్ట్తో పోల్చడం జరుగుతుంది ఎవరిని, సముద్రగుప్తుణ్ణి. సో సముద్రగుప్తుణ్ణి మనము ఇండియన్ నెపోలియన్ అని అంటాము. సో ఏ విధంగా అయితే నెపోలియన్ రాజు ఫ్రాన్స్లో ఈ విధంగా ఆక్రమణలు చేసి రాజ్యం విస్తరణ చేస్తాడో అదేవిధంగా గుప్తుల కాల రాజు అయినటువంటి సముద్రగుప్తుడు దండయాత్రల ద్వారా రాజ్యాన్ని విస్తరిస్తాడు. కాబట్టి మనము వీ కన్సిడర్ సముద్రగుప్త యాజ్ ఇండియన్ నెపోలియన్, ఇండియన్ నెపోలియన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు అంటున్నారు సార్ ఇండియన్ నెపోలియన్ అని, ఎవరు పిలిచారు సార్ సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పిలిచారు సార్ అనేది ఇంపార్టెంట్. ఇతను పిలిచింది విన్సెంట్ స్మిత్ అనమాట, విన్సెంట్ స్మిత్ పిలిచాడు. విన్సెంట్ స్మిత్ విఏ స్మిత్ అనమాట, విఏ స్మిత్ కాల్డ్ సముద్రగుప్త యాజ్ ఇండియన్ నెపోలియన్. ఈ పాయింట్ కూడా నేర్చుకోండి. ఇండియన్ నెపోలియన్ ఎవరు అంటారంటే సముద్రగుప్త అని అంటారు. ఎవరు అట్లా పిలిచారు అంటే విన్సెంట్ స్మిత్, విఏ స్మిత్ పిలిచాడు. ఎందుకు అంటే తను చేసిన దండయాత్రల్లో సాధించిన విజయాల వల్ల అట్లా పిలవడం జరిగింది. నెపోలియన్ అనే పెర్సన్ ఏ విధంగా అయితే ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని బలపరిచాడో, పరిష్టపరిచాడో, ఫ్రెంచ్ని ప్రపంచ శక్తిగా మార్చాడో, అదేవిధంగా గుప్త సామ్రాజ్యాన్ని దండయాత్రల ద్వారా పెద్ద రాజ్యంగా, ఒక సామ్రాజ్యంగా చేశాడు సముద్రగుప్తుడు. కాబట్టి సముద్రగుప్తుడిని మనము ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తాము. ఈ పాయింట్ ఓకేగండి. నెక్స్ట్ మనము ఈ సముద్ర కవి, ఈ సముద్రగుప్తుడు అనేవాడు రాజు అండి, నో డౌట్ కింగ్ కదా, ప్లస్ ఇతను కవి కూడా అనమాట, ఇతను ఒక గొప్ప కవి కూడా. సో ఎవరన్నా ఒక రాజు కవి మరియు రాజు అయితే మనము ఆ రాజుని కవిరాజు అని అంటాము, మనము ఆ రాజుని కవిరాజు అంటాము. సో ఏదన్నా ఒక రాజు
రాజు ప్లస్ అతను కవి కూడా అయితే అతన్ని మనము కవిరాజు అంటాము. రాజు మరియు కవి, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మహేష్ యాదవ్ గారు సార్ BCADCE క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి అంటున్నారు. BCAD అది నేను మీకు డౌట్ సెషన్లో క్లియర్ చేస్తానండి, ఎందుకంటే మనకి బిఫోర్ క్రైస్ట్, అనడామినో, క్రిస్టియన్ ఎరా, ఇట్ మై టేక్ సమ్ 3 మినిట్స్ టు గెట్ క్లారిటీ ఫర్ యూ. అది మీకు ఇప్పుడు అంటే మనం గుప్తాస్లో మళ్ళీ డైవర్ట్ అయినట్టు అవుతుంది. డెఫినెట్లీ ఆ క్వశ్చన్ కన్సిడర్ చేసుకుంటాను, మీకు టైం వచ్చినప్పుడు మేబీ క్విజ్లో వాటిలో ఇది మీకు క్లియర్ చేసేస్తా అండి. సింపుల్గా మీకు ఇక్కడ చెప్పాలి అంటే ఏంటంటే క్రీస్తు పూర్వం అండి, బీసీ అంటే క్రీస్తుడు పుట్టిన దానికన్నా ముందు. సో జనరల్గా క్రీస్తుడు పరిపాలించిన 42 ఇయర్స్ తర్వాత నుంచి మనం అన్నోడామినో అంటాం, ఆఫ్టర్ డెత్ అంటాం. క్రీస్తు చనిపోయిన డామినో, అన్నోడామినో అంటే క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు 42 ఇయర్స్ బతుకుతాడు. సో క్రీస్తుడు చనిపోయిన తర్వాత నుంచి మనం అన్నోడామినో అంటాము. అయితే జనరల్గా ఏడీ కన్నా ముఖ్యంగా ప్రెజెంట్ మనం ఏం ఫాలో అవుతున్నామంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రిస్టియానిటీ, క్రిస్టియన్ ఎరా అంటాము, లేకపోతే కరెంట్ ఎరా అని కూడా దీన్ని అంటాము. ఇది మనం ఇప్పుడు చూస్తాము, ఇది జనరల్గా మనం ఫాలో అవుతుంటాం అన్నమాట. దీని గురించి మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది ఇట్ విల్ టేక్ సమ్ 3 to 4 మినిట్స్. నౌ ఇట్స్ నాట్ ది అప్రాప్రియేట్ టైం అండి. జగదీష్ గారు నెపోలియన్ సముద్రగుప్తుని తర్వాత కదా సార్, మరి నెపోలియన్ అనాలి కదా అతన్ని, ఫ్రెంచ్ సముద్ర నెపోలియన్ ఫ్రెంచ్ సముద్రగుప్తుడు అనాలి కదా సార్, మరి సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ ఎందుకు అంటున్నారు సార్ అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం ప్రపంచంలో ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మందికి ఎవరు తెలుసు అంటే నెపోలియన్ తెలుసు, ఎక్కువ మందికి సముద్రగుప్తుడు తెలియదు. సో ప్రపంచ చరిత్రలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక దాంతో కంపేర్ చేసినప్పుడు ఏదైనా ఏని బీతో కంపేర్ చేయాలి అంటే ఎప్పుడన్నా ఒక విషయంతో ఎప్పుడు కంపేర్ చేస్తామండి, బి బాగా పెద్దది అందరికీ సుపరిచితం అన్నప్పుడు ఏని బి లక్షణాలు ఉంటే ఏని బీతో కంపేర్ చేస్తామండి, బీని ఏతో కంపేర్ చేయము, ఎందుకంటే బి చాలా సుప్రసిద్ధమైనది అనమాట. మీరు చెప్పిన పాయింట్ అయితే రైటే ఉంది, నెపోలియన్ సముద్రగుప్తుడు చాలా తర్వాత జన్మించాడు కదా, మరి ఆ విధంగా అనాలి కదా సార్ అంటే మరి జనరల్గా చరిత్రలో ఎస్ ఆ పాయింట్లు అయితే కొన్ని ఉంటాయి, బట్ నెపోలియన్ అందరికీ తెలుసు కాబట్టి మనం ఆ విధంగా అందరికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్ ఇండియన్ హిస్టరీ పైన అవగాహన లేని పర్సన్ మనము అతను పిలుచుకొచ్చి సముద్రగుప్తుడు అనే ఒక ఇండియన్ రాజు ఉండేవాడు అండి, అతను గుప్త వంశానికి చెందినవాడు, అతను ఇండియన్ నెపోలియన్ అంటాము, ఎందుకంటే అతను దండయాత్రలు నెపోలియన్ వల్ల చేసి సామ్రాజ్యాన్ని బాగా బలపరిచాడు అన్నారు అనుకోండి, అతనికి అర్థమవుతుంది. అదే అతనికి పిలిచి నెపోలియన్ ఉంటాడు కదా ఒక రాజు, నెపోలియన్ ఇండియన్ సముద్ర ఫ్రెంచ్ సముద్రగుప్త అని ఇతను పిలుస్తాము అంటే అతనికి అర్థమవుతుంది అనమాట. అది అందుకు చెప్పి ఇట్లా మనము వాళ్ళని చెప్పడం జరుగుతుంది. రమేష్ గారు సిక్కులు గురించి చెప్పలేదు సార్, అవి కూడా మతాలే కదా అంటే రమేష్ గారు సిక్కులు ఇంకా రాలేదండి, మనము ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా వెళ్తున్నాం, మతాల గురించి చదవట్లేదు మనం. ఏన్షియంట్ హిస్టరీలో మనకి మతాల గురించి వచ్చినాయి కాబట్టి అక్కడ మనం బుద్ధిజం జైనిజం చూసాము, సిక్కులు అనేది మనం మోడర్న్ హిస్టరీలో చూస్తామండి. సిక్స్ స్టార్ట్ విత్ సిక్ గురూస్, అవి మోడర్న్ హిస్టరీలో మనం కవర్ చేస్తాము. ఓకే నెక్స్ట్, సముద్రగుప్తుడు ముఖ్యంగా 4 రాజ్యాలని సంహరిస్తాడు అంటే ఆక్యుపై చేసుకుంటాడు. ఏమేం రాజ్యాలు అవి అంటే చంద్రవర్ణ అనేది ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యాన్ని ఓడించి ఆక్రమించుకుంటాడు. అచ్యుత అనే రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. గణపై నాగ అంటే వీళ్ళందరూ రాజులు అండి, ఆ రాజులకు చెందిన ఆ రాజ్యాలు అన్నమాట. గణపై నాగ అనే రాజ్యం, నాగసేన రాజు పరిపాలిస్తున్న రాజ్యాన్ని కూడా సముద్రగుప్తుడు ఆక్రమించుకుంటాడు. నెక్స్ట్ పాయింట్ సముద్రగుప్తుడు గురించి మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో, సాగర్ డిస్ట్రిక్ట్లో ఇరాన్ శాసనం అని ఉంటుందండి, ఇరాన్ ఇన్స్క్రిప్షన్. దీన్ని ఇది ఒక శిలాశాస్త్రం అనమాట, రాక్ ఇన్స్క్రిప్షన్ ఇది. ఇది ఎవరంటే బాణగుప్త అనే అతను జారీ చేస్తాడనమాట ఈ శాసనంని, ఈ శిలాశాసనంని బాణగుప్త అనే రాజు ఇస్తాడు. ఇది సముద్రగుప్తుడు గురించి తెలియజేస్తుంది, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇరాన్ శాసనం సముద్రగుప్తుడు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అలహాబాద్లో సముద్రగుప్తుడిని పొగుడుతూ అతని సేననైనటువంటి హరిసేన అనేవాడు ఒక శాసనంని జారీ చేస్తాడు.
సముద్రగుప్తుని పొగుడుతూ ప్రశంసిస్తూ ఆ శాసనంనే మనము అల్హాబాద్ శాసనము అంటాము, అల్హాబాద్ ఇన్స్క్రిప్షన్ అని అంటాము. సో అల్హాబాద్ ప్రశస్తి శాసనం అంటాం, ఎందుకంటే మరి అతను పొగుడుతూ ఎవరినన్నా పొగుడుతూ ఒక శాసనంని జారీ చేస్తే ఆ శాసనంని ప్రశస్తి శాసనం అంటాము, అల్హాబాద్ ప్రశస్తి శాసనం అంటాము. ఇది ఎవరిచ్చారు అంటే హరిసేనుడు ఇచ్చాడు. ఎవరిని పొగుడుతూ ఇచ్చాడు అంటే సముద్రగుప్తుడిని పొగుడుతూ ఇచ్చాడు. సో ఈ పాయింట్ ఓకే కదండి. అల్హాబాద్ ప్రశస్తి శాసనం ఇచ్చింది హరిసేనుడు, సముద్రగుప్తుని ప్రశంసిస్తూ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అల్హాబాద్ ప్రశస్తి శాసనం మరి సముద్రగుప్తుడికి వచ్చిన కన్నా ముందే ఉండింది కదా సార్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏమని చదివాము, అల్హాబాద్లో ఉన్నటువంటి శాసనము అశోకుడు ఇస్తాడు, అశోకుడిలో కొంత రాస్తాడు కూడా శాసనంలో చదివాం కదా. మరి ఆల్రెడీ అది అశోకుడు రాసింది ఉంది కదండి, మరి ఇప్పుడేంటి మీరు హరిసేనుడు ఇస్తున్నాడు అల్హాబాద్ శాసనం అంటున్నారు అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అల్హాబాద్ శాసనం ఉంటుంది. ఆ అల్హాబాద్ శాసనంలో ఒకవైపు అశోకుడు తన గురించి తను రాసుకుంటాడు, అదే శాసనంలో ఇంకొక వైపు హరిసేనుడు అంటే అశోకుడికి సముద్రగుప్తుడికి దాదాపుగా 500 సంవత్సరాల తేడా ఉంటుంది. అశోకుడు రాసినటువంటి అల్హాబాద్ శాసనంపైనే దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత సముద్రగుప్తుడు పరిపాలిస్తున్నప్పుడు సముద్రగుప్తుడి యొక్క సేనైన హరిసేనుడు ఇంకొక సైడ్ ఇంకొక వైపు సముద్రగుప్తుని పొగుడుతూ రాస్తాడనమాట. అంటే అదే శాసనం పైన సముద్రగుప్తుడు కూడా రాస్తాడు. సో అశోకుడు రాసిన ఆల్రెడీ అల్హాబాద్ శాసనం పిల్లర్ పైనే హరిసేనుడు అల్హాబాద్ ప్రశస్తి శాసనం రాయబడుతుంది, 500 ఇయర్స్ తేడా ఉంటుంది. అయితే తర్వాత కాలంలో మనం మొఘల్ సామ్రాజ్యాల గురించి చూస్తాం, అందులో రాజు జహంగీర్ గురించి కూడా చూస్తాం. కాబట్టి ఇదే శాసనంపైన మిగతా వైపు అదర్ సైడ్లో జహంగీర్ కూడా శాసనం రాయించడం జరుగుతుంది. కాబట్టి అల్హాబాద్ శాసనంలో మనకు అశోకుడు ప్రస్తావన ఉంటుంది, సముద్రగుప్తుడు ప్రస్తావన ఉంటుంది, జహంగీర్ ప్రస్తావన కూడా ఉంటుంది. అల్హాబాద్ శాసనంలోనే జహంగీర్ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు ఈ క్వశ్చన్ అడగచ్చు అండి, ఇప్పటివరకైతే అడగలేదు. ఇది మంచి క్వశ్చన్ అండి. ఒకవేళ నా క్వశ్చన్ పేపర్ సెట్ చేయమంటే ఈ క్వశ్చన్ అయితే నేను ఇస్తాను. ఎందుకు అంటే ఒకవేళ మనం అల్హాబాద్ శాసనం చూసినట్లయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క గొప్ప రాజుల గురించి ప్రస్తావన ఉంది, అంటే ఇది ఒక అద్భుతమైన శాసనం అనమాట. సో ప్రశ్న ఏ విధంగా అడగచ్చు అంటే అలహాబాద్ శిలాపలకం మీద 3 రాజుల గురించి తెలపబడి ఉంటుంది, ఆ 3 రాజులు ఎవరెవరు అనేది ప్రశ్న. ఆ 3 రాజులు ఎవరెవరు అంటే 1 అశోక, 2 సముద్రగుప్త, 3 జహంగీర్. సో ఓకే కదండి. అయితే మరి ఇక్కడ ఇరాన్ శాసనం ఉంది కదండి, ఇరాన్ శాసనంలో ఏం తెలుపబడి ఉంది ఇతని గురించి అని మీకు ఒకవేళ సందేహం రావచ్చు. ఈ పాయింట్ కూడా ఎందుకన్నా బెటర్ నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేబీ డెప్త్గా ఈ ప్రశ్న అడగాలి అంటే అడగచ్చు, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా అడగచ్చు అండి, బిట్స్ లాగా కాకుండా. సో మన క్వశ్చన్ ఆన్సర్ లాగా ఎట్లా అడగచ్చు అంటే ఇరాన్ శాసనంలో ఏమని తెలుపుతుంది సముద్రగుప్తుడు గురించి అంటే ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మనకు ఆటవిక రాజ్యాలు ఉంటాయి, చిన్న చిన్న రాజ్యాలు, ట్రైబల్ కింగ్డమ్స్, అవి దాదాపుగా 18 ఆటవిక రాజ్యాలని ట్రైబల్ కింగ్డమ్స్ని సముద్రగుప్తుడు జయించాడు అని ఉంటుందండి. 18 ట్రైబల్ కింగ్డమ్స్ని డిఫీట్ చేసి కాంకర్ చేశాడు సముద్రగుప్తుడు. కాంకర్డ్ బై సముద్రగుప్త అని చెప్పి మనకి ఇరాన్ శాసనం మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. కాంకర్డ్ బై సముద్రగుప్త అంటే జనరల్గా సివిల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి, వాటిలో ఈ ప్రశ్న అడగచ్చు అనమాట. వాట్ డస్ ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ మధ్యప్రదేశ్ సేస్ అబౌట్ సముద్రగుప్త, అంటే సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలు ట్రైబల్ కింగ్డమ్స్ని ఓడించి గుప్తరాజ్యంలో కలుపుకున్నాడు అని తెలుపుతుంది అనమాట. ఈ పాయింట్ కూడా ఓకే కండి. దీంతో మనకి ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చింది, మేబీ ఇది కూడా నోట్ చేసుకోండి. ఎట్లా మరి ఇరాన్ ఏం తెలుపుతుంది అని మరి ఇది కూడా ఏం తెలుపుతుందో చూద్దామండి. ఒక పాయింట్, మరి అల్హాబాద్ ప్రశస్తి శాసనం ఉంది కదా సార్, మరి అధ్యయన గురించి తెలుపుతుంది అంటే ఇచ్చింది హరిసేనుడు. దేని గురించి తెలుపుతుంది అంటే సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశం పైన కూడా దండయాత్ర చేశాడు, అయితే సముద్రగుప్తుడి యొక్క దక్షిణ భారతదేశ యాత్ర దండయాత్రల గురించి, దక్షిణ భారతదేశ దండయాత్రల గురించి తెలుపుతూ ఈ అల్హాబాద్ ప్రశస్తి శాసనంలో సముద్రగుప్తుడిని పొగడడం జరిగింది. సో ఈ సముద్రగుప్తుడు ఎటువంటి అంటే ఏమేమి దండయాత్రలు చేశాడు అనేది మనం నెక్స్ట్ చూస్తామండి. ఆ 18 ఆటవిక రాజ్యాలని ఐక్యం చేసిన ఘనత ఇవన్నీ మనం జనరల్గా ఇంకా తర్వాత చూస్తాం. దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడు,
అవన్నీ మనం నెక్స్ట్ చూస్తాము. నెక్స్ట్ రాజుల గురించి కూడా మనం చూస్తాం అన్నమాట. సముద్రగుప్తుడి తర్వాత వస్తున్న ఈ రాజుల లిస్ట్ ఇవి కూడా చూస్తాము. ఈ లిస్ట్ నెక్స్ట్ రామగుప్త చంద్రగుప్త టూ ఇది కూడా మనం ఒక బ్రీఫ్గా మనం చూస్తుంటాం. ఎందుకు సార్ మనం ఇవన్నీ పాయింట్స్ చూడాలా ఎగ్జామ్ కంటే? ఎస్ అండి, మనకి మౌర్యన్స్ ప్లస్ గుప్తాస్ అనేవాళ్ళు ఏన్షియంట్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ గురించి ఎవ్రీ డీటెయిల్ మనం తెలుసుకోవాలి. సో దీంతో మనకి హిస్టరీ ఇక్కడతో పాస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనము సముద్రగుప్తుడి యొక్క దండయాత్రలు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చినట్టు రామగుప్త రాజు గురించి చూద్దాం ఒక పాయింట్. చంద్రగుప్త టూ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అతని గురించి చూస్తూ మనము గుప్త సామ్రాజ్యంలో ముందుకు వెళ్దాము. సో ఈ పాయింట్ ఇవన్నీ ఓకే కదండి? ఇవన్నీ నోట్ చేసుకోండి, రేపు మనం క్విజ్లో కలుసుకుందాం. క్విజ్లో ఇప్పటివరకు ఏదైతే హిస్టరీలో కవర్ చేసామో వాటిపైన మనము క్విజ్ అనేది చూద్దాము. సో సాటర్డే సండే మనకు క్విజ్ ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం లైక్ వస్తే నోట్ చేసుకోండి, సాటర్డే సండే క్విజ్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసరికి 5 PM అండ్ 9 PM. సాటర్డే 5 PMకి జోగ్రఫీ క్విజ్ ఉంటుంది, సండే 9 PMకి మనకి పాలిటిక్ క్విజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సండే 5 PMకి ఎకానమీ క్విజ్ ఉంటుంది, సండే 9 PMకి హిస్టరీ క్విజ్ ఉంటుంది. సో రేపు మనకి రెగ్యులర్ క్లాసెస్ మండే టు ఫ్రైడే ఉంటాయండి, లైవ్ క్లాసెస్. క్విజ్ కూడా లైవ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇప్పటివరకు ఏదైతే చూసామో అది చదివేసేయండి, క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. మనకి థియరీ ప్లస్ బిట్స్ రెండు కవర్ అయిపోతాయి అన్నమాట. PDFs కూడా మనకి టెలిగ్రామ్లో కొంతవరకు అప్డేట్ అయిపోయినాయి. సో ఈరోజు నిన్నటి ఏమన్నా ఉంటే మోస్ట్లీ ఈరోజు అప్డేట్ అయిపోతాయండి. మీ డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ లైక్ వీడియో కింద కమెంట్ లాగా అడగండి డౌట్స్. ఎందుకంటే నేను టైం ఉన్నప్పుడు మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఒకసారి చూసినప్పుడు నాకు అది క్లారిటీ ఉంటుంది. మీరు వీడియో కింద కమెంట్లో పెట్టడానికి ట్రై చేయండి డౌట్స్. సో నేను నాకు టైం ఉన్నప్పుడు అది చూసినప్పుడు నేను నోట్ చేసుకుంటే ఏమి ఓకే స్టూడెంట్స్కి ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి వాటిని నేను క్విజ్లో కానీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు క్లియర్ చేస్తూ వెళ్తుంటా. సో ఆల్రెడీ ఒక డౌట్ అయితే నోట్ చేసుకున్నా, BCADCE అని అడుగుతున్నారు సమ్ వన్, మహేష్ యాదవ్ అనుకుంటా నేమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.